తిరిగి వార్తలకు స్వాగతం. దగదర్తి మండలం దామవరంలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం భూసేకరణ ప్రారంభించాల్సి ఉండగా ఆ ప్రాంతవాసుల్లో ఆందోళన నెలకొంది. ఇందులో భాగంగా దామవరానికి చెందిన బాధితులు కలెక్టర్ను కలిసి తమ గోడును వెలబోసుకున్నారు. ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న తమ భూములను లాక్కుంటే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. దగదర్తి మండలం దామవరంలో విమానాశ్రయానికి భూసేకరణ చేపట్టేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతుండగా ఆ గ్రామానికి చెందిన కొందరు బాధితులు కలెక్టర్ను కలిసి విమానాశ్రయానికి భూములను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా ఆ భూమిలో సాగు చేస్తున్నామని, ఆ భూములే మాకు జీవనాధారమని, భూములను లాక్కుంటే మేం బతకలేమని తెలిపారు. విమానాశ్రయానికి భూములు పోయినా నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందుకు కలెక్టర్ కూడా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని ఆ గ్రామస్తులు తెలిపారు. 40 సంవత్సరాల నుంచి ఈ రోజుకి మిరప చెట్లు, ఏచ్చెనగ, వరి బోర్లు వేసుకొని, కరెంట్ కనెక్షన్ తెచ్చుకొని, నానాకు ఇబ్బంది పడి అప్పు సబ్బు తెచ్చుకొని ఈ రోజుకి అట్టట్టున్నారు. అప్పు సబ్బులతో అందరూ సాకు తెచ్చుకున్నారు. ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చి ఇది పోతుందంటే రైతుల్లో తెలియని భయం, ఆందోళనతో మాకు నష్టపరిహారం వస్తుందా రాదా, ఇది గవర్నమెంట్ భూమి అంటున్నారు, అయ్యా మాకు ఎట్లా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అడగడం జరిగింది. మేము కలెక్టర్ గారికి తీసుకొచ్చి ఇచ్చాము. ప్రతి పేద రైతుకి అందరూ ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉండే ప్రతి ఓడికి న్యాయం తెలియదే చూస్తామని నేను మీ మీడియా ముందు చెప్తున్నాను. సుదీర్ఘకాలం పాటు నెల్లూరు నగరానికి తాగునీరు అందించే పనులను ప్రారంభించామని మున్సిపల్ కార్పొరేషన్ ప్రజారోగ్య శాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు. పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామంలో ఆయన పర్యటించారు. నెల్లూరు నగరవాసులకు మరో 30 ఏళ్ల వరకు తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రజారోగ్య శాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు. పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామంలోని తిప్పను ఆయన పరిశీలించారు. తిప్పపై చేపట్టనున్న భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణం విషయమై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తిప్పపై 15 ఎకరాల స్థలంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. సంఘం నుంచి మోటార్ల ద్వారా ట్యాంక్ని నింపి ప్రత్యేక పైప్లైన్ ద్వారా నెల్లూరుకి తరలిస్తామని పేర్కొన్నారు. కార్పొరేషన్ విలీన ప్రాంతాలలో నూతనంగా 15 వాటర్ ట్యాంకులను నిర్మించనున్నామని తెలియజేశారు. తాగునీటి కోసం 640 కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య శాఖ అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులరెడ్డి, పొదలకూరు ఎంఆర్ఓ కృష్ణారావు, సర్వేయర్లు ఉమాదేవి, సురేఖ తదితరులు పాల్గొన్నారు. మంచినీటి సరఫరా చేయాలనే ఉద్దేశంతో పట్టణ ప్రజలకు ఇక్కడ పొదలకూరు మండలంలో ఒక స్థలాన్ని కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా సంగం మండలంలో సంగం బ్యారేజ్ దగ్గర నుంచి ఒక మంచినీటిని సరఫరా చేయాలని అక్కడ పంపింగ్ ద్వారా అక్కడ మోటార్లు పెట్టి అక్కడి నుంచి మహమ్మదాపురం గ్రామంలో 586 సర్వే నెంబర్లో సుమారు 139 ఎకరాలు ప్రభుత్వ భూమి తిప్పపురం పక్క ఉన్నది. దానిలో తిప్ప అయినందువలన అక్కడి నుంచి పైప్లైన్ వేసి ఈ తిప్పకి వాళ్ళు పైప్లైన్ ద్వారా నీటిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ట్యాంక్ నిర్మాణం చేసి ఇక్కడనే నీటిని కూడా శుద్ధి చేసి ఇక్కడి నుంచి నెల్లూరుకి నీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ 15 ఎకరాలు ఈ తిప్ప మీద భూమిని కేటాయించాలని చెప్పి ఆదేశించున్నారు. ఈరోజు స్వాధీనం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరు జిల్లా సచివాలయం సముదాయంలో ఉన్న సివిల్ సప్లై కార్యాలయం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. పేద ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకులు నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు. సరఫరా చేసిన నాసిరకం కందిపప్పును డిఎస్ఓ ధర్మారెడ్డికి చూపించి ఇటువంటి చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. అవినీతికి పాల్పడే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల సరుకులన్నీ కూడా నాసిరకంగా వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు సంక్రాంతి కానుకిస్తే దాంట్లో బెల్లం కానీ ఆ రోజు కందిపప్పు కానీ అన్నీ ఉడకనటువంటి ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళా కూడా అధికారులు సక్రమంగా పనిచేయని కారణం చేత ఈరోజు ఉన్నటువంటి మరి కూడా కందిపప్పు నాసిరకంగా మొత్తం నెల్లూరు షాపుల్లో అదే విక్రయిస్తున్నారు. మేము అందుకని ఇవాళ వచ్చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులతో సంప్రదించి ఈ నాసిరకం కందిపప్పును తక్షణం ఆపాలా, ఆ సరఫరా చేసేటువంటి డీలర్ ఎవరైతే ఉన్నారో, వైజాగ్ నుంచి ఎవరో దీన్ని సరఫరా చేస్తున్నారని చెప్తున్నారు, ఆయన పైన కఠిన చర్యలు గైకొనాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెల్లూరు ఫతేఖాన్పేటకు చెందిన కరణం వెంకటరామయ్య గుండెపోటుతో మరణించారు. ఆయన నేత్రాలు, శరీరాన్ని కుటుంబ సభ్యుల సహకారంతో దానం చేశారు. నేత్రాలను మోడర్న్ హాస్పిటల్కి, శరీరాన్ని నారాయణ మెడికల్ కాలేజీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో బయ్యా ప్రసాద్,
భద్రం తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి సంకల్పంతో ఒక దృఢమైన నిశ్చయమైన నిర్ణయం తీసుకొని ఈ రోజు పేదలు ఒక ఏదైనా సేవ చేయాలన్న సంకల్పంతో ఒక వైద్య కళాశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షల కోసమై ఈ రోజు వార తండ్రి గారైన కర్ణం వెంకటరామయ్య గారి దేహాన్ని నారాయణ మెడికల్ కాలేజీకి దేహాన్ని సమర్పించారు. అలాగే నేత్రదానం కూడా చేసి అతను మరో ఇద్దరు అందులకి వెలుగు నింపేదానికి కూడా సహకరించిన వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు లేని వారి కోసం జిల్లాలో 20,681 ఇళ్లు మంజూరైనట్లు కలెక్టర్ జానకి తెలిపారు. జెడ్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. జిల్లాలోని కార్పొరేషన్ మున్సిపాలిటీలో అర్హుల కోసం డిమాండ్ సర్వే నిర్వహించవలసిందిగా ప్రభుత్వం ఆదేశించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇళ్లు లేని వారిని నిర్ధారించి వారి కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఇళ్లు లేని వారు గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇలా చేసుకోలేని వారి కోసం మీసేవలో కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. అర్హులు అప్లికేషన్లు ఇచ్చేందుకు 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. వీటిలో దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ముందు పేజీ, కులధృవీకరణ పత్రం సర్టిఫికేట్ల నకళ్లను జత చేయాలన్నారు. అప్లికేషన్ ఇచ్చిన వారికి ఇంటింటి సర్వే నిర్వహించి అర్హుల జాబితాను రూపొందిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద మొత్తం 20,681 ఇళ్ళు మంజూరు అయి ఉన్నాయి. ఆల్రెడీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషను, కావాలి మున్సిపాలిటీ, గూడూరు మున్సిపాలిటీ మరియు ఆత్మకూరు మున్సిపాలిటీలో ఇవి కవర్ అవుతున్నాయి. రేపు నుంచి 14వ తారీఖు వరకు 10 రోజుల లోపల నెల్లూరు జిల్లాలో ఉన్న 6 మున్సిపాలిటీస్ కార్పొరేషన్ల ఉన్న బీపీఎల్ కార్డు పొంది ఉన్న వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇల్లు కొరకు. ఈ దరఖాస్తులు ఎక్కడ పెట్టవచ్చు అంటే మనకు ఒక హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో ఒక విండో ఇచ్చి ఉన్నారు దీనికోసం ప్రత్యేకంగా, దాంట్లో లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. ఈ వెబ్ లింక్ యూఆర్ఎల్ కూడా మీ అందరికీ షేర్ చేస్తాను. ఒకవేళ ఎవరికైతే కంప్యూటర్ దగ్గర వెళ్ళి చేసుకోగలిగే అవగాహన లేదో వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా మీ సేవలో ఒక వెసులుబాటు కలిగించాము. ఒక 10 రూపీస్ సర్వీస్ ఛార్జ్ పే చేస్తే మీ సేవలో వెళ్ళి మేము ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలి అని చెప్తే వాళ్ళు తీసుకొని మొత్తం వాళ్ళ దగ్గర వివరాలన్నీ తీసుకొని వాళ్ళ అప్లికేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీనికి కొన్ని వివరాలు మీ సేవకి వెళ్ళే ముందు వాళ్ళు తీసుకెళ్ళాలి లబ్ధిదారులు. ముఖ్యంగా కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసింది ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీలోని కార్మికుల సమస్యల పరిష్కారానికి సాయశక్తిలా కృషి చేస్తానని ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ పద్మాకర్ చెప్పారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలను ఈ నెల 18వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ను గెలిపిస్తే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సుబ్రహ్మణ్యం రాజు, నారాయణ, శామ్యూల్ బాబు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. గురించి, కార్మికుల సౌకర్యం గురించి మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో బస్సును ఉపయోగించుకుంటున్నటువంటి ప్రయాణికులందరికీ మెరుగైనటువంటి రవాణా సౌకర్యం కలగజేయాలని చెప్పేసి అంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. లేకుంటే ప్రజా రవాణా దూరం అయిపోయేటటువంటి పరిస్థితి, ప్రజలకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇవాళ ప్రజల సమస్య అయినా కార్మికుల సమస్య అయినా సరే తీర్చగలిగింది, పోరాడగలిగినటువంటి శక్తి ఎంప్లాయీస్ నుండి ఉంది. కాబట్టి ఈ యొక్క మేనిఫెస్టోను పెట్టి ఇవాళ కార్మికుల ముందుకు రావటం అనేటువంటి జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్న సర్వం సాయి ఏజెన్సీస్ నిర్వాహకులు మరో బ్రాంచ్ ని ఏర్పాటు చేశారు. దర్గా మిట్టలోని నూతన బ్రాంచ్ ని మేయర్ అబ్దుల్ అజీజ్, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరెన్నికగన్న సర్వం సాయి ఎలక్ట్రానిక్స్ ఏజెన్సీస్ నిర్వాహకులు ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ మరో బ్రాంచ్ను ఏర్పాటు చేశారు. ఈ నూతన బ్రాంచ్ని మేయర్ అబ్దుల్ అజీజ్, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. నిర్వాహకులను వారు అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మెట్రో సిటీలకు ధీటుగా పానాసోనిక్ బ్రాండ్ను జిల్లా వాసులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఆన్లైన్ ధరలకే ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయించడం వలన కస్టమర్లు సంతృప్తిగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో సర్వం సాయి గ్రూప్ సంస్థల నిర్వాహకులు రాజన్, వేణుగోపాల్ రెడ్డి, గౌస్ భాషా తదితరులు పాల్గొన్నారు.
ఏం కావాలో దాని విధంగా ఈరోజు ఎక్స్క్లూజివ్ షోరూమ్ పెట్టి అన్నీ ఇక్కడ పెట్టినారు కాబట్టి నెల్లూరు ప్రజలకు నేను కోరేది ఏంటంటే మన కోసం మనకు సర్వీస్ ఇవ్వడం కోసం వాళ్ళ సర్వం ఖర్చు పెట్టుకొని ఒక వ్యాపారం మన నెల్లూరులో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత మన అందరిది ఉంది కాబట్టి ప్రజలందరికీ ఒకసారి ఇక్కడ వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిని ఉంటే మీరు ఈ యొక్క సర్వం సాయి వాళ్ళకి సపోర్ట్ చేసి చేయాలని మీ అందరిని కోరుకుంటూ బ్రాండ్ షోరూంలో ఆన్లైన్ ధరలకే విక్రయిస్తుండడము ఒక విశేషం. ఇక్కడ ఒక టీవీసే కాకుండా ఏసీస్ కాకుండా మనకు స్మార్ట్ ఫోన్స్ ఆల్ రేంజెస్ ఫర్ ఆల్ సెగ్మెంట్స్ అండ్ సమ్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఐఎమ్ సీయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ నెల్లూరు సిటీ. ఇవన్నీ కూడా మనకు ఇక్కడ నెల్లూరులో పానాసోనిక్ బ్రాండ్, ఏదైతే జపనీస్ బ్రాండ్ ఇంటర్నేషనల్గా ఒక డ్యూరబిలిటీకి మారుపేరైన బ్రాండ్, ఈ బ్రాండ్ షోరూమ్ మనకు నెల్లూరు సిటీలో ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేయడము ఈ సర్వం సాయి గ్రూప్ వారిని నేను అభినందిస్తూ. సి వన్ అండ్ ఓన్లీ జపనీస్ బ్రాండ్ విత్ 150 రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే కనుక మనం పానాసోనిక్ చెప్పాలి. స్టార్ట్ ఫ్రమ్ స్మాల్ స్మాల్ మన మన మిక్సీ గ్రైండర్స్ కాడి నుంచి స్టార్ట్ ఫ్రమ్ బ్యూటీ కేర్స్ కాడి నుంచి కుక్కర్స్ కాడి నుంచి ఈవెన్ రెఫ్రిజిరేటర్స్ రైస్ కుక్కర్స్ ఎవ్రీథింగ్ లైక్స్ లైక్ ప్రతి రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ మనం మన వన్ షెల్టర్లో పెట్టుకున్నాం అనమాట. బెస్ట్ కాస్ట్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. ఆనం విజయ్ కుమార్ రెడ్డి చింతారెడ్డి పాలెంలోని తన నివాసంలో అభిమానులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాజకీయ జీవితంలో ఏ రోజు సొంత నిర్ణయం తీసుకొని తనకు ఆ అవకాశం తన సోదరులు కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల ముందే సోదరులపై ఉన్న బాధతో ఉద్రేకానికి గురయ్యారు. నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాలెంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి తన నివాసం వద్ద కార్యకర్తలు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గత కొన్ని రోజులుగా తన సోదరులైన ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డితో అంతర్గత వివాదంతో దూరంగా ఉన్న విజయకుమార్ రెడ్డిని ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. పార్టీ మారేందుకు సిద్ధమైన విజయకుమార్ రెడ్డి ఈ సమావేశం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన తన సోదరుల గురించి మాట్లాడుతూ ఉద్రేకానికి గురయ్యారు. చెరొక్క చేయి పట్టుకుని తీసుకెళ్లాల్సిన ఇద్దరు అన్నదమ్ములు వారి చేతులు వారే పట్టుకుని వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్నల కోసమే ఇప్పటి వరకు పనిచేశానని తెలిపారు. రాజకీయాలలో ఏ రోజు కూడా సొంత నిర్ణయం తీసుకోలేదన్నారు. తన అన్నల దగ్గర చాలా నేర్చుకున్నానని చెప్పారు. నాకు ఏ రోజు కూడా సొంత నిర్ణయం లేదు. ఈ 30 సంవత్సరాల కాలంలో నాకు అసలు నిర్ణయం లేదు. నాకు నేను మా అన్నల దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. వాళ్ళిద్దరిని చూస్తానే నేర్చుకున్నాం. సంవత్సరాల తరబడి హుందాతనం అంటే ఏమిటో చూశాను, వెకిలితనం ఎట్లుంటుందో చూశాను. చెరొక చెయ్యి పట్టి తీసుకుపోవాల్సిన అన్నలు వాళ్ళ చేతులు వాళ్లే పట్టుకొని పోయారు. సొంత నిర్ణయం తీసుకోవటం నేర్పిలా వీడికి, అది నేర్పిస్తాం అనుకున్నట్టుంది మా అన్నలు. నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.